दिवंगत एमएलसी चल्ला रामकृष्ण रेड्डी कुटुंब परिणामालु आसक्तिकरंगा मारुतुन्नायि। सीएम जगन दग्गर पंचायती पेट्टारु कोडलु चल्ला श्रीलक्ष्मी। ताजागा कोडलु श्रीलक्ष्मीकि 1+1 गन्मैन केटायिंचारु जिल्ला एस्पी। सीएम नु कलिसिन कोन्नि गंटलके गन्मैन्स केटायिंचिंदि सर्कार्। अवुकुलो वीधिकेक्कायि चल्ला रामकृष्ण रेड्डी कुटुंब विभेदालु। चल्ला कुटुंबंलो विवादाल परिष्कारानिकि अधिष्ठानं आदेशंतो रंगोलोकि दिगारु काटसानि रामिरेड्डी। नंद्याल जिल्लालो सुदीर्घ राजकीय चरित्र कलिगिन दिवंगत एमएलसी चल्ला रामकृष्ण रेड्डी कुटुंब गोडवलु चल्ला समाधि साक्षिगा वीधिकेक्कि रच्चरच्चगा मारायि। ఈ పరిస్థితుల్లోనే ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి సీఎంను కలిసిన కొద్ది గంటల్లోనే ఆమెకు రక్షణ కవచంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గన్మెన్లను నియమించారు। చల్లా కుటుంబీకుల మధ్య ఏర్పడిన విభేదాలపై చల్లా రామకృష్ణారెడ్డి, పెద్ద కుమారుడు విగ్నేశ్వర రెడ్డి, చల్లా సోదరులు సూర్యప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలతో సుదీర్ఘంగా చర్చించారు ఎమ్మెల్యే కాటసాని। చల్లా రామకృష్ణారెడ్డి ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు। వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూముల్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు। మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి। మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్న రామకృష్ణారెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కొడుకు భగీరథ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం జగన్। అయితే ఎమ్మెల్సీ అయిన కొద్ది నెలలకే భగీరథ రెడ్డి మృతి చెందారు। దీంతో అన్నదమ్ములు వారి పిల్లలు కలిసి ఉన్న కుటుంబంలో వారసత్వ సమస్య వచ్చింది। రామకృష్ణారెడ్డి సోదరులు చల్లా భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి। చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహ ఆవిష్కరణతో కుటుంబ సమస్య కాస్త రాజకీయ సమస్యగా మారిపోయింది। శ్రీలక్ష్మి లేకుండా విగ్రహ ఆవిష్కరణ చేయడం, ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా బైక్ ర్యాలీ చేయడం చర్చనీయాంశంగా మారింది। వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూముల్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు। మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి।